సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రియా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియో వచ్చేసాను సో ఈ రోజు వీడియో అయితే వచ్చేసి మీరందరూ నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్న నాయరా అండ్ ఆలియా కట్ కుర్తీస్ అండ్ కుర్తీ సెట్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా నేను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బిఫోర్ దాట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నా ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లో ఎక్కువగా అన్ని రివ్యూ వీడియోస్ అయితే ఉంటాయి సో ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ అనేవి ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దెన్ సబ్స్క్రైబ్ తర్వాత బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ కలెక్షన్ వీడియో అయితే స్టార్ట్ చేసేది నా ఫేవరెట్ వన్ ఈ బ్యూటిఫుల్ కుర్తి సెట్ తో స్టార్ట్ చేస్తున్నా ఇది కుర్తా అండ్ పలాజో వస్తుంది ఓన్లీ టూ పీస్ సెట్ ఇది నేను కేవీఎస్ ఫ్యాబ్ తీసుకున్నాను సో నేను తీసుకున్న అన్ని ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఈ సెట్స్ అజియోలోనే లోనే కాకుండా మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మింత్రా అన్ని వెబ్సైట్స్ లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సో నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను బికాజ్ మనకి అజియోలో క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాబట్టి సో క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఎలా బై చేయాలని అడుగుతున్నారు కదా సో మీకోసమే నేను వేరే వెబ్సైట్స్ లింక్స్ కూడా యాడ్ చేస్తా ఉంటున్నాను సో మీకు నచ్చితే వేరే వెబ్సైట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది కాబట్టి ఫ్లిప్కార్ట్ లో అయితే మస్ట్ గా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది మీరు అక్కడ కూడా ట్రై చేయొచ్చు బై చేయాలనుకుంటే ఫస్ట్ అయితే నేను కుర్తి అయితే చూపిస్తున్నాను ఇదైతే వచ్చేసి కట్ కుర్తి అనమాట సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నేను చాలా డేస్ నుంచి విష్ చేసి పెట్టుకున్నా సో ఫైనల్ గా ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి తీసుకున్నాను అనమాట సో దీనికైతే ట్యాగ్ రాలేదు డిసప్పాయింట్ అయ్యాను సో అదర్ దేన్ చాలా బాగుంది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ లో ఉన్నట్టే ఉంది కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది టేల్ బ్లూ కలర్ సో చాలా డార్క్ గా ఉంది అవుట్ సైడ్ నా సైజ్ అయితే వచ్చేసి ఎస్ సైజ్ సో నాకు ఫిట్టింగ్ అది కూడా ఫస్ట్ టైమ్ పర్ఫెక్ట్ గా అయితే అనిపించింది సో ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంది అండ్ నెక్ అయితే వచ్చేసి ఇట్లా వీ నెక్ స్టైల్ అయితే వస్తుంది అండ్ ఈ పార్ట్ లో అయితే వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సో థ్రెడ్ థ్రెడ్ తో పాటు అండ్ సిల్వర్ లేస్ వర్క్ లా అయితే ఉంది సో చూడడానికి సిల్వర్ ఫాయిల్ మిర్రర్ లా అయితే కనిపిస్తున్నాయి బట్ ఇదైతే మిర్రర్ వర్క్ అయితే కాదు సో ఇవైతే వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ ఆలియా కట్ షేప్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది సో మరీ హై గా కానీ మరీ లోగా లేకుండా సో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది వెస్ట్ లైన్ అంతా ఫ్రిల్స్ టైప్ లో అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కంప్లీట్ గా ఇట్లా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు సో ఫాయిల్ ప్రింట్ కూడా చాలా బాగుంది నేను ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ స్లీవ్స్ అయితే వచ్చేసి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తున్నాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా అయితే ఉంది సో చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ అండ్ ప్రైస్ అయితే కొంచెం హై అనిపించింది సో నేను లెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో అయితే తీసుకున్నాను సో ఇంకా లో కాస్ట్ లో ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్నర్ లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో లైనింగ్ అయితే వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయితే వస్తుంది సో లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డ్రెస్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ ఈ అంతా కూడా లైట్ గా ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి అండ్ ఈ ఫ్రిల్స్ అవి కూడా హెవీగా ఏం లేకుండా ఫ్లాట్ గానే ఉన్నాయి సో చాలా బాగుంది లుక్ వైస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డ్రెస్ అండ్ అండ్ ఫ్లేర్ అయితే వచ్చేసి మీడియం ఫ్లేర్ అయితే వస్తుంది సో ఇదైతే వచ్చేసి టాప్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సేమ్ డ్రెస్సెస్ మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ లింక్ కూడా అయితే ఇస్తాను సో ప్రెసెంట్ అజియోలో మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాబట్టి సో మీరు వేరే వెబ్సైట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కనుక బై చేయండి సో నేను ఇవి వేరే లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను బాటమ్ అయితే వచ్చేసి పలాజో అయితే వస్తుంది సో ఎలాస్టికేటెడ్ బాటమ్ అయితే వస్తుంది అండ్ ప్రింట్ వల్ల కొంచెం స్టిక్ అవుతుంది అనమాట ఓపెన్ చేస్తున్నప్పుడు సో ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అనేవి కొంచెం ఇట్లా స్టిక్ అయినట్టు అనిపిస్తాయి సో ఫస్ట్ టైం కాబట్టి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కంప్లీట్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బాటమ్ కి కూడా ఫుల్ గా లైనింగ్ అయితే ఇచ్చారు సో పాలిస్టర్ లైనింగ్ అయితే వస్తుంది సో లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇన్ పలాజో లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ సెట్ అయితే నేను హైలీ సజెస్ట్ చేస్తున్నాను సో అవైలబుల్ ఉంటే ట్రై చేయండి సో నాకైతే చాలా నచ్చింది కేవీఎస్ ఫ్యాబ్ లో ఇంకొక డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను అనార్కలి సో అదైతే ఇప్పటికి స్టిల్ వాళ్ళు షిప్పింగ్ చేయలేదు సో నేను వెయిట్ చేస్తున్నా మేబీ క్యాన్సిల్ చేస్తారేమో అనిపిస్తుంది ఆఫర్ మాధవి సిస్టర్ నన్ను రివ్యూ కూడా అడిగారు బట్ నా బ్యాడ్ లక్ ఆ కుర్తి ఇప్పటికీ వాళ్ళు షిప్పింగ్ అనేది చేయలేదు లేదంటే నేను మళ్ళీ రీఆర్డర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇంకా చాలా కుర్తీస్ అయితే ఆర్డర్ చేస్తాను బట్ అవి కూడా ఇప్పటికొచ్చి నాకు ఇంకా డెలివరీ అయితే ఇవ్వలేదు ఆర్డర్స్ అనేవి షిప్ చేయడానికి చాలా డిలే చేస్తున్నారు ఈ మధ్య అజియోలో సో ఏంటో తెలియదు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కుర్తా సెట్ అయితే చూపిస్తున్నాను సో ఇదైతే వచ్చేసి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది కుర్తా దుప్పటి అండ్ బాటమ్ సో త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉందని అయితే తీసుకున్నా ఇది నేను అజియోలోనే తీసుకున్నా సో లెవెన్ ఫిఫ్టీ ఆర్ లెవెన్ ఎయిటీ అనుకుంటా నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ అన్ని కూడా నేను మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను చాలా హై గా అనిపించింది ప్రైస్ బట్ వేరే వెబ్సైట్స్ లో ఈ కుర్తా సెట్ చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి సో నేను మీకు ఆ లింక్స్ కూడా అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పి తీసుకున్నా నేను ఇదైతే వచ్చేసి నైరాకట్ స్టైల్ అయితే వస్తుంది కుర్తా సెట్ సో బ్లాక్ కలర్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేమ్ కుర్తా సెట్ లో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బర్గండి గ్రీన్ నావీ బ్లూ సో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ నాకైతే బ్లాక్ నచ్చి తీసుకున్నాను సో మల్టీ కలర్ ప్రింట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పి బ్లాక్ అయితే పిక్ చేశాను సో అంతా అంత వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారు ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది అండ్ యోగపాటు అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్ చాలా చాలా హైలైట్ గా కనిపిస్తుంది యోగపాటు అయితే అగైన్ సైజ్ అయితే వచ్చేసి ఎస్ సైజ్ నాకు కొంచెం లిటిల్ లూజ్ అయితే ఉంది సో ఇందులో ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎక్సెస్ సైజెస్ అయితే లేవు అండ్ స్లీవ్స్ అయితే వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తున్నాయి అండ్ స్లీవ్స్ ఎండింగ్ లో కూడా ఇట్లా సీక్వెన్స్ బోర్డర్ అయితే వేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కంప్లీట్ గా ఇట్లా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సో ఇదైతే పౌడర్ ప్రింట్ లా ఉంది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు రెగ్యులర్ గా వచ్చే గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అయితే కాదు సో పౌడర్ ప్రింట్ స్టైల్ అయితే ఉంది సో కంప్లీట్ గా మల్టీ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సో చూడడానికి చాలా చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కదా అండ్ సైడ్ అయితే స్లిట్స్ అయితే వస్తున్నాయి సో నైరాకట్ స్టైల్ అనేసరికి ఇట్లా సైడ్ స్లిట్స్ అయితే వస్తాయి కదా అండ్ స్లిట్ పార్ట్ లో కూడా ఇట్లా సీక్వెన్స్ బోర్డర్ అయితే వేశారు చాలా బాగుండింది అండ్ ఎండింగ్ లో కూడా కంప్లీట్ గా సీక్వెన్స్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ లుక్ వైజ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది డ్రెస్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సో బ్యాక్ హై నెక్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వెస్ట్ లైన్ లో ఫ్రిల్స్ స్టైల్ అయితే వస్తుంది సో ఫ్రిల్స్ కూడా హెవీగా ఏం లేకుండా ఇవి కూడా ఫ్లాట్ గానే ఉన్నాయి అనమాట సో తమ్మి కొంచెం ఓవర్ ఇంకా కనిపించకుండా ఉంటుంది సో ఫ్లాట్గా ఉంటేనే బాగుంటాయి సో నాకు ఇట్లా ఫ్రిల్స్ అనేవి కొంచెం ఫ్లాట్గా ఉంటేనే నచ్చుతుంది సో ఇది కూడా బాగానే ఉంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఇంకా రయాన్ లా ఉంది సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది సో నేను లెవెన్ ఫిఫ్టీ ఆర్ లెవెన్ ఎయిటీ ఆ ప్రైస్లో అయితే తీసుకున్నాను నేను వెబ్సైట్స్ కంటే కూడా అజియోలోనే అన్ని కూడా లోగా అయితే ఉంటాయి బట్ ఈసారి ఈ డ్రెస్ అయితే వచ్చేసి కొంచెం హైగా అయితే అనిపించింది బట్ వేరు వెబ్సైట్స్లో చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది నేను మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను సో ఆ లో ఉంటే తీసుకోండి సో మరీ లెవెన్ హండ్రెడ్ అంత రేంజ్ అవసరం లేదని అనిపించింది సో క్వాలిటీ బాగానే ఉంది బట్ కొంచెం హైగా అనిపించింది ప్రైస్ అయితే వచ్చేసి సో అండ్ సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ ఉంటే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ అయితే బాటమ్ చూపిస్తున్నాను బాటమ్ అయితే ప్లెయిన్ బ్లాక్ ట్రౌజర్ అయితే వస్తుంది సో కంప్లీట్గా ప్లెయిన్ అనమాట సో ఇలాంటి ప్రింట్ లేకుండా ప్లెయిన్గా అయితే ఇచ్చారు ట్రౌజర్ బ్లాక్ కలర్ సో కంప్లీట్గా ఎలాస్టికేటెడ్ వేస్ట్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి సేమ్ రాన్ ఫ్యాబ్రిక్ అనమాట సో చాలా సింపుల్గా అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది అండ్ దెన్ నెక్స్ట్ దుప్పటా అయితే వచ్చేసి షిఫాన్ దుప్పటా అయితే ఇచ్చారు సో దుప్పటా చాలా నచ్చింది ఇట్లా టై అండ్ డై స్టైల్ అయితే వస్తుంది సో దుప్పాటా చాలా బాగుంది అండ్ ఫోర్ సైడ్స్ అయితే వచ్చేసి ఇట్లా గోల్డెన్ లేస్ బోర్డర్ అయితే ఇట్లా ఫోర్ సైడ్స్ అయితే ఇచ్చారు సో విత్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి సో నాకు ఇట్లాంటి షిఫాన్ దుప్పటాస్ అంటే చాలా ఇష్టం అండ్ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు సో నేను మీకు నా ట్రయాన్ అన్ని క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కుర్తి సెట్ అయితే చూపిస్తుంది అగైన్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది కుర్తా దుప్పటా అండ్ బాటమ్ అండ్ దీని ప్రైస్ అయితే వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కైతే తీసుకున్నా ఇదైతే వచ్చేసి ఫ్లిప్కార్ట్లో లో తీసుకున్నా నేను సో ఈరోజు రోజు అజియో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా బై చేశాను సో అంటే ఇది నాకు రీజనబుల్గా అనిపించి క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైస్లో అని చెప్పి తీసుకున్నా సో ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి ఈ కుర్తి సెట్స్ సో త్రీ పీస్ సెట్ వస్తుందని అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం రండి అండ్ ఇదైతే వచ్చేసి టాప్ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి తీసుకున్న బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ కుర్తి అయితే వచ్చేసి కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ ఫాయిల్ ప్రింటెడ్ కుర్తి అయితే ఇచ్చారు సో నెక్ అయితే వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది అండ్ టాప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కొంచెం డెలికేట్ గానే అనిపించింది నాకైతే అంత హై క్వాలిటీగా అయితే లేదు సో స్లీవ్లెస్ కుర్తి అనమాట సో దీనికైతే ఇన్నర్ ఇన్నర్లో ఎక్స్ట్రా స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు సో స్లీవ్లెస్ లైక్ చేసే వాళ్ళే తీసుకోండి ఎందుకంటే కంప్లీట్గా స్లీవ్లెస్ కుర్తి సో ఇన్నర్లో స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు అండ్ ఫుల్ ఆఫ్ ఆయిల్ ప్రింట్ అయితే వస్తుంది డ్రెస్ టాప్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి రాయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు సో చాలా డెలికేట్ గా ఉంది మేబీ వాష్ తర్వాత ఇంకా డెలికేట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఈ ప్రైస్ లో క్వాలిటీ ఎలా ఉంటుందని తీసుకున్నా బట్ నాకైతే అంత నచ్చలేదు అండ్ ఇక్కడ అయితే వచ్చేసి మల్టీ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు సో చూడడానికి ఫాయిల్ ప్రింట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సో స్ట్రైట్ కుర్తి సో సైడ్ అయితే స్లిట్స్ అయితే వస్తున్నాయి లైనింగ్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు అండ్ బ్యాక్ అయితే మంచి డీప్నెక్ అయితే ఇచ్చారు థ్రెడ్ టాజిల్స్ కూడా అయితే వస్తున్నాయి సో టాగిల్స్ కూడా చాలా గా అయితే ఉంది చూడ్డానికి లుక్ వైస్ చాలా బాగుంది బట్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు యావరేజ్ క్వాలిటీ అనమాట సో బిలో యావరేజ్ గా అయితే ఉంది అంటే చాలా డెలికేట్ గా ఉంది వాష్ తర్వాత ఇంకా డెలికేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇదైతే వచ్చేసి టాప్ బాటమ్ అయితే చాలా బాగా ఇచ్చారు సో ట్రౌజర్ అయితే వస్తుంది సో బ్లూ కలర్ ట్రౌజర్ అయితే వస్తుంది బాటమ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో టాప్ తో కంపేర్ చేస్తే బాటమ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది సో కంప్లీట్ గా ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వస్తుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది బాటమ్ నేను సైజ్ అయితే వచ్చేసి ఎస్ సైజ్ అయితే తీసుకున్నాను సో ఎస్ డబుల్ డబుల్ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ ఉన్నాయి సో నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను సో టాప్ ఫ్యాబ్రిక్ అంటే బాటమ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది సో ఇది ప్యూర్ ఆన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అయితే చాలా బాగా ఇచ్చారు సో బ్యూటిఫుల్ డార్క్ పింక్ కలర్ షిఫాన్ దుప్పటి అయితే వస్తుంది సో దుప్పాటా క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫోర్ సైడ్స్ అయితే ఇట్లా వచ్చేసి డ్రెస్ బోర్డర్ అయితే వస్తుంది ఇక్కడ సో డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా ఫోర్ సైడ్స్ బోర్డర్ లా అయితే ఇచ్చారు సో బ్యూటిఫుల్ షిఫాన్ దుప్పటి అయితే వస్తుంది సో లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇచ్చారు సో ఎలాంటి షార్ట్ లెంత్ లేకుండా సో మంచి గా అయితే ఉంది అండ్ దుప్పాటా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది త్రీ ఎయిటీ నైన్ కి అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను సో ఈ ప్రైస్ లో క్వాలిటీ అయితే యావరేజ్ గానే ఉంది నేనైతే హైలీ అయితే సజెస్ట్ చేయట్లేదు సో మీకు గనక నచ్చి బాగుంది తీసుకోవాలనుకుంటే బాగా చేయండి బట్ అంత టూ గుడ్ క్వాలిటీ గా అయితే లేదు టాప్ దుప్పట్ అండ్ బాటమ్ అయితే చాలా బాగున్నాయి బట్ టాప్ అయితే అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు ఫ్యాబ్రిక్ చాలా డెలికేట్ గా అయితే ఉంది సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను దెన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అయితే చూపిస్తున్నాను అగైన్ ఇది కూడా అయితే వచ్చేసి నైరా కట్ కుర్తి అనమాట సో ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ లో అయితే బై చేశాను సో సేమ్ డ్రెస్సెస్ మనకి అజియో లో కూడా అవైలబుల్ ఉండేవి సో నేను అజియో విష్ చేసి పెట్టుకున్నా బట్ ఇప్పుడైతే ఈ బ్రాండ్ డ్రెస్సెస్ మనకి అజియో లో అవైలబుల్ లేవు సేమ్ కుర్తీస్ మనకి బాటమ్స్ తో పాటు అయితే వస్తున్నాయి అనమాట కుర్తి సెట్స్ లాగా కుర్తా అండ్ ప్లాజో అయితే వస్తుంది వాట్లైతే అయితే ఓన్లీ ఎం సైజ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సో ఎస్ సైజ్ అయితే లేవు సో నేను ఎస్ సైజ్ కోసం ఓన్లీ కుర్తి ఒకటి బై చేశాను అనమాట సో నేను సెపరేట్ సెపరేట్గా బై చేద్దాం కదా అని చెప్పి నేనైతే సింగిల్గా టాప్ కూడా తీసుకున్నాను బికాజ్ ఎస్ సైజ్ వల్ల సో ఎం సైజ్ అయితే నేను ఆల్టర్ చేస్తే నాకు సెట్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే రాదు సో దెట్స్ వై నేను ఎస్ సైజ్ కోసం అని చెప్పి ఓన్లీ సింగిల్గా కుర్తి అయితే తీసుకున్నాను వీటిలోని కుర్తీ సెట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ టాప్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కలర్ అయితే చాలా నచ్చి తీసుకున్నాను అనమాట నేను ఎప్పటి నుంచో విష్ చేసి పెట్టుకున్నా ఓన్లీ త్రీ హండ్రెడ్ కి అయితే బై చేశాను అండ్ నెక్ అయితే వచ్చేసి రౌండ్ నెక్ అయితే వస్తుంది అండ్ లో వచ్చిన ఈ సిల్వర్ సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో చూడొచ్చు సో నెక్ పార్ట్ లో ఈ అంతా కూడా కంప్లీట్ గా థ్రెడ్ ఇంకా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది యోక్ పార్ట్ అయితే కలర్ కూడా చాలా బాగుంది సో లెహరియా స్టైల్ అయితే వస్తుంది పర్పుల్ ఇంకా వైట్ కలర్ స్ట్రాప్స్ లాగా సో లెహరియా స్టైల్ అయితే వస్తుంది అండ్ స్లీవ్స్ అయితే వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తుంది అండ్ స్లీవ్స్ ఎండింగ్ లో కూడా ఇట్లా సీక్వెన్స్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు అండ్ ఇది కూడా సైడ్ స్లిట్స్ తో అయితే వస్తుంది సో నై కుర్తీస్ అనేసరికి ఇట్లా స్లిట్స్ అయితే ఇస్తారు కదా అండ్ స్లిట్స్ దగ్గర కూడా కంప్లీట్ గా సీక్వెన్స్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది సో ఫ్యాబ్రిక్ రేయాన్ ఇంకో కాటన్ మిక్సర్ లో అయితే ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ ఇన్నర్ లో లైనింగ్ లాంటివి అయితే ఏం లేవు కుర్తీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ పాటలో అయితే వచ్చేసి ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి సో ఈ ప్రైస్ లో క్వాలిటీ చాలా బాగుంది అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ గా ఈ టైప్ లోనే వస్తుంది లెహరియా స్టైల్లో అండ్ హై నెక్ అయితే వస్తుంది అండ్ ఈ పాటలో అయితే ఫ్రిల్స్ అయితే ఉన్నాయి సో రిమైనింగ్ అంతా కూడా ఈ టైప్ లో అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది సో వైట్ పలర్జర్స్ తో మ్యాచ్ చేస్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది నేనైతే ఇది హైలీ సజెస్ట్ చేస్తున్నాను అవైలబుల్ ఉంటే ట్రై చేయండి లింక్స్ ఏ కాకుండా వేరే లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండే వెబ్సైట్స్ లో మీకు బై చేయడానికి ఈజీగా ఉంటుంది సో అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో చెక్ చేసుకోండి అజియో లో నైట్ సూట్ సెట్స్ రివ్యూ కావాలని అడుగుతున్నారు కదా సో నెక్స్ట్ వీడియోలో అయితే ప్లాన్ చేస్తున్నాను సో డెఫినెట్ గా మీరు అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూ వీడియో అయితే నేను షేర్ చేస్తాను కొంచెం లేట్ అవుతుంది దట్స్ ఇట్ ఏమనుకోకండి బట్ నేనైతే మీరు అడిగే ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూ వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ట్రై చేయడం కాదు షేర్ చేస్తాను ఇవి కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు నైరగడ్ కుర్తీస్ సెట్స్ కుర్తీస్ బట్ చాలా లేట్ గా అయితే షేర్ చేస్తాను ఐఎమ్ సారీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను బాయ్